జనగాం అభివృద్ధి ప్రసాద ఎల్లవేళల ప్రజల జనగాం ప్రజలకు అందుబాటుంటూ రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మీ ముద్దు బిడ్డ మీ అభిమాన నాయకుడు జనగాం ఎమ్మెల్యే చూసి ఇక నుంచి ఈ రైతు అనేవాళ్ళు వారి యొక్క వ్యవసాయ భూమి కానీ వారి యొక్క భూములకు కానీ ఏ ఒక్క ఆటంకం లేకుండా ఆ యొక్క పాస్బుక్ తీసుకొని ఆర్థిక నిద్రపోతూ వారు వ్యవసాయం చేసుకొని సంతోషంగా ఉన్నారన్న ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి బీఆర్ఓ వ్యవస్థను అనేది రద్దు చేసి ముందు పోవాలని మీ రైతులందరి సుఖ సుందరం ఉండాలని చేసిన ప్రయత్నమే ఈ కొత్త రెవెన్యూ చట్టం. ఈ కొత్త రెవెన్యూ చట్టం గురించి మన ముద్దిరెడ్డి యాదగిరెడ్డి అన్న పూర్తిగా వివరించారు. దీని గురించి చెప్పేది ఏమీ లేదు. కానీ ఇదే విధంగా మనం సారు మనం చెప్తుంటారు పెద్దలు ఎత్తు వేసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం బాగుపడ్డట్టు లేదని. అదేవిధంగా మన సారు వ్యవసాయం మన రైతు ఎత్తు ఎంత మంచి చూసుకుంటాడో మన రైతు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అతను ఎప్పుడు బాధపడకూడదని ఈరోజు ఈ రెవెన్యూ చట్టంతో పాటు రైతు బంధువు కానీ రైతు బీమా కానీ అదే బహిరంగ సభ నాకు పెడితే పట్టణం దగ్గర లేదు. రైతుల సంతోషాన్ని కాదని లేక ముఖ్యమంత్రి గారు అమ్మదిస్తే కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లు ఇవాళ ర్యాలీ తీస్తాయి. తెలంగాణ మొత్తంలో ఇటువంటి ర్యాలీలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఏ చట్టం చేసినా ఏ సవరణ చేసినా లూటీగా పడ్డ తెలంగాణ కొరకు, ఎనుగో నెట్టేయబడ్డ తెలంగాణ కొరకు, దోపిడికం కాబట్టి తెలంగాణ దిశగతి చేస్తున్నాడు అనేది ఇలా ప్రపంచం ఈ దేశం ప్రముఖులు అనేక సంస్థలు వెల్లడిస్తాను. చేసిన ప్రతి సంస్కరణ దేశము దిక్సూచిగా అందిపుచ్చుకుంటుంది, బాగుపడుతుంది. భారతదేశం తెలంగాణతో పాటు భారతదేశం బాగుపడుతుంది. ఇది ఎవరో కాదు, నిశ్చాతల సంవత్సరాన్ని వెలిపించినటువంటి సర్వే రిపోర్టు ఎవరో కాదు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజల సాక్షిగా ముఖ్యంగా బీజేపీ ఈ మధ్య నిన్న మొన్న గిలగిలు అంటున్న వాళ్ళందరికీ తెలుసుగా దీన్ని అర్థం చేసుకోవాలి, వినాలే, ఆస్వాదించాలి, తెలుసుకోవాలి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న ముఖ్యమంత్రిగా, దిద్దుకున్న ముఖ్యమంత్రిగా, తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నామని అన్నది భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రధాని, దేశ ప్రధాని, పార్లమెంట్ సాక్షిగా, దేశ ప్రజల సాక్షిగా బాధార్త చెప్పింది. జనవరి కొంతమంది